నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలామణ్యం ముందుగా హెడ్లైన్స్ ప్రభుత్వ భూముల విక్రయ నిర్ణయం తగదు నిరసన తెలిపిన వామపక్షాలు ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి సిపిఐ ఎన్జీజీఓ నేతల డిమాండ్ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయొద్దు ప్రతిఘటన ర్యాలీ చేపట్టిన దళిత విముక్తి మేయర్ను సత్కరించిన అర్చక పురోహిత సంఘం సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి కౌన్సిల్లో ప్రధాన ప్రతిపక్ష పాత్రను టీడీపీ సమర్థవంతంగా నిర్వహించింది ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ వెల్లడి ఇక వార్తల వివరాలు చూద్దాం ఏపీ బిల్డ్ పేరుతో విశాఖ నగరంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూముల అమ్మకానికి ప్రభుత్వం టెండర్లు పిలవడం దుర్మార్గమని ఈ ప్రయత్నాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి సిపిఎం కార్పొరేటర్ గంగారావులు డిమాండ్ చేశారు విశాఖలో ప్రభుత్వ భూముల అమ్మకాల ప్రతిపాదనను నిరసిస్తూ బీచ్ రోడ్ని ఆనుకుని ఉన్న ఏపీఐఏసీ స్థలం వద్ద సిపిఐ సిపిఎం పార్టీలు నిరసన కార్యక్రమం చేపట్టాయి జగన్ సర్కార్ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించిన నేపథ్యంలో అత్యంత విలువైన భూముల వేలానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధమంటూ గత టీడీపీ ప్రభుత్వం చేసిన ఒప్పందాలను రద్దు చేసిన వైసీపీ ఇప్పుడు ఆ భూములను అమ్మకానికి ఎలా పెడుతుందని ప్రశ్నించారు గతంలో సిపిఐ సిపిఎం వైసీపీలు నాటి ఒప్పందాలకు వ్యతిరేకంగా పోరాటం చేశాయని నేడు అధికారంలోకి వచ్చిన వైసీపీ ద్వంద్వ వైఖరితో స్థలం అమ్మకం చేయడం అన్యాయమన్నారు జిల్లాలో చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేవని ఇలాంటి సమయంలో ఉన్న భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడం భావ్యమా అని ప్రశ్నించారు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ భూములన్నిటిని కూడా వేలాంకి పెట్టడం అనేటువంటిది చాలా దుర్మార్గము దీనికి బిల్డ్ ఏపీ అంటున్నారు బిల్డ్ ఏపీ కాదు లూట్ ఏపీ అనేటువంటిది కూడా మేము భావిస్తూ ఉన్నాం ఈయనకు తోడు పైన ఢిల్లీలో ఇంకొక ఆయన తయారయ్యాడు బీజేపీ అధినేత నరేంద్ర మోడీ గారు ఆయనేమో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తామంటున్నాడు ఆ స్టీల్ ప్లాంట్ యొక్క భూములు అమ్మేస్తానంటున్నాడు విశాఖపట్నం పోర్టు భూములు అమ్ముతానంటున్నాడు రైల్వే భూములు అమ్మేస్తున్నాడు అన్నాడు మొత్తం కంపెనీలని అమ్మేసి ఆయన తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటే ఆయనేమో ఒకవైపున విశాఖపట్నానికి ప్రధానమైనటువంటి భూమికి ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటిని అమ్మకానికి పెట్టాడు కంపెనీలని ఈయనేమో మొత్తం ప్రభుత్వ భూములన్నింటిని అమ్మకానికి పెట్టి ఇది మొదటి దశేనని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి రెండవ దశలో ఆంధ్ర యూనివర్సిటీ భూములు అమ్మేస్తారంట అలాగే రాష్ట్ర ప్రభుత్వం అనేక చోట్ల వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ క్వార్టర్స్ ఉన్నాయి ఆ భూములన్నింటిని కూడా అమ్మేస్తామని చెప్తూ ఉన్నారు కంటి ఆసుపత్రి జిల్లాది దాన్ని అమ్మకానికి పెడతారంట ఆఖరికి జీవీఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క 350 ఎకరాలను కూడా అమ్మకానికి పెట్టి ఈ డబ్బంతా కూడా అమరావతి తీసుకెళ్ళి నేను అప్పులు చేశాను అప్పులు తీర్చుకుంటాను అభివృద్ధి కోసం నవరత్నాల కోసం ఈ అప్పులు తీర్చకపోతే కష్టం అని చెప్తూ ఉన్నారు ఎవరు ఆస్తులు అమ్ముతారని మేము అడుగుతూ ఉన్నాం బిల్డ్ ఏపీ పేరుతోని సేల్ ఏపీ చేస్తా ఉన్నారు ఒక పక్క నిర్మాణం అని ఉన్న ఆస్తుల్ని తెగనమ్మేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ విధానాలు ఉన్నాయి ఈరోజు సహజ భూమి అన్నది ఒక సహజ వనరు అన్నది మీరు ట్రస్టీగా వచ్చినటువంటి 5 సంవత్సరాల పాటు ప్రజల ఆస్తులకి ట్రస్టీగా వచ్చినటువంటి ప్రభుత్వం ఐనికాడికి అమ్ముకోవడం అన్నది సరైనది కాదు రెండోది ఈ భూమి ఇక్కడ అమ్మడం అని అంటే ఇప్పుడు మీరు ఇంకో మాట చెప్తా ఉన్నారు రాజధాని ఇక్కడ తెచ్చేస్తాం పరిపాలనా రాజధానిని ఇప్పటికే ఈ జిల్లాలోనే అనేక ప్రభుత్వ కార్యాలయాలకి సొంత భవనాలు లేవు మీరు పరిపాలన రాజధాని ఇక్కడికి వస్తే అది ఎక్కడ పెడతారు మళ్ళీ దానికోసం వేరే దగ్గర భూములు కొంటారా లేకపోతే ఊరికి దూరంగా పెడితే ప్రజలకు అసౌకర్యం ఉండదా అందుకని ఇటువంటి అమ్మకాలు సహజ వనరు అమ్మకం అన్నది సరైంది కాదు మీరు ఈ అమ్మడాన్ని వామపక్షాలుగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం గత ప్రభుత్వం కూడా ఈ భూమిలో ఏదో డెవలప్మెంట్కి లాలు లూలు గ్రూప్ లాంటి సంస్థకి ఒక అంతర్జాతీయ సంస్థకి డెవలప్మెంట్కి ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా వామపక్షాలుగా దీన్ని పూర్తిగా వ్యతిరేకించాం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ కూడా దీన్ని వ్యతిరేకించింది వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏకంగా అమ్మకానికే పెట్టడం ఇది అమ్మడం అని అంటే తక్కువేం కాదు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాల కింద నిధులు కావాలని చెప్పని అంటున్నారు సంక్షేమం పేరుతోనే ఆస్తులు అమ్మడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తామని ఇది సరైంది కాదు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 9వ రోజు దీక్షా శిబిరంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, ఎన్జీజీఓస్ జిల్లా అధ్యక్షులు కె ఈశ్వరరావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా లక్షలాది మందికి ఉపాధి కల్పించే ప్రభుత్వ రంగ విశాఖ స్టీల్ ప్లాంట్ను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్లాంట్ పరిరక్షణ కోసం సొంత గనులు కేటాయించాలని కోరారు. ఉపాధిని హరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రైవేట్ పరం చేయకూడదని, పబ్లిక్ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మరి ఈ నెల 2వ తారీఖు నుంచి మరి జీవీఎంసీ ఎదుట చేస్తున్నటువంటి రిలే నిరాహార ఉద్యమానికి ఏపీ ఎన్జీఓ సంఘ పక్షాన మేమందరం కూడా సంఘీభావం తెలియపరుస్తున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం మరి 100 పబ్లిక్ రంగ సంస్థలన్నింటినీ కూడా మరి 175,000 కోట్ల రూపాయలకి అమ్మేస్తాం, ఆ 175,000 కోట్ల రూపాయలు కూడా మాకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలని చెప్పేసి మరి ప్రధానమంత్రే మరి స్టేట్మెంట్ ఇవ్వడాన్ని మరి ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంటు మరి ముఖ విలువ తీసుకున్న మొత్తం ఆ స్థలం కానివ్వండి, ఆ ఇండస్ట్రీ మొత్తం వాల్యూ తీసుకుంటేనే 300,000 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఆ ఒక కర్మాగారానికే మరి 300,000 కోట్ల రూపాయలు అయితే మరి 175,000 కోట్ల రూపాయలకి మరి 100 సంవత్సరాలు ఏ విధంగా మరి కార్పొరేట్ సంస్థలకి కట్టబెడతారని చెప్పేసి ప్రజలందరూ కూడా మరి వ్యతిరేకిస్తున్నారు దాన్ని. అంతేకాకుండా ఈ రోజున మరి విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పడడానికి మరి తెలుగు ప్రజల యొక్క కృషి కానివ్వండి, 32 మంది ఆత్మ బలిదానం కానివ్వండి, మరి 64 గ్రామాల ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా వచ్చి మరి భూములు కూడా ఇవ్వడం జరిగింది. తద్వారా ఏర్పడినటువంటి ఉద్యమం ద్వారా ఏర్పడినటువంటి ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయడాన్ని ఈ తెలుగు ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఏపీఎన్జీఓ సంఘంగా కానివ్వండి, మా జేఏసీ పరంగా కూడా ఈ ఉద్యమానికి పూర్తి మద్దతును తెలియపరుస్తూ ఈ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మా ఏపీఎన్జీఓ సంఘం మీతో పాటు భుజం భుజం కలిపి ఉద్యమానికి ముందుంటామని చెప్పేసి తెలియపరుస్తున్నాం మీ ద్వారా. ఈరోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కులో పనిచేస్తున్నటువంటి కార్మికులు కోరమనపాలెం దగ్గర 12వ తేదీ నుంచి నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. వారికి మద్దతుగా గత నెల నుంచి ఇక్కడ నిరాహార దీక్ష శిబిరం ప్రారంభమైంది. ఈ నెలే 2వ తారీఖు నుంచి ఇక్కడ నిరాహార దీక్ష శిబిరం ప్రారంభమైంది. ఇది మరింత విస్తృతం చేసి ప్రజలందరినీ ఇందులోను భాగస్వామ్యం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన లాభాల కోసం లేకపోతే తన నిర్వహణ కోసం, కేంద్ర ప్రభుత్వం తన నిర్వహణ కోసం డబ్బులు లేవనే పేరుతోని ప్రజల సంపత్తితో నిర్మించబడినటువంటి భవిష్యత్తు తరాల ఆస్తి అయినటువంటి ప్రభుత్వ రంగ సంస్థని కారు చౌకగా వారు అనుయాయులకి కట్టబెట్టేటటువంటి పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు విశాఖ ఉక్కుతో ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఒక పక్కన రైతాంగం కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. ఢిల్లీలో ఆందోళన చేస్తున్నటువంటి రైతాంగం కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కానివ్వండి లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ కానివ్వండి, వీటన్నిటిని కూడా వ్యతిరేకిస్తామని చెప్పని వాళ్ళు చెప్పారు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి రేపు ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనబోతున్నారు. 18వ తారీఖుని రైతు నాయకులు వస్తూ ఉన్నారు. మరి ఈ పద్ధతుల్లో మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని తీసుకొని పోవడం ద్వారా ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలని తిప్పికొట్టడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాం. బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దళిత బహుజన వ్యతిరేక విధానాలను, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ దళిత విముక్తి నగరంలో ప్రతిఘటన ర్యాలీ నిర్వహించింది. డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా దళిత విముక్తి రాష్ట్ర కన్వీనర్ సుర్ల వెంకటరమణ మాట్లాడారు. దేశానికి పట్టుకొమ్మలైన ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, ప్రైవేట్ కార్పొరేట్ పరిశ్రమలను జాతీయకరణ చేయాలని డిమాండ్ చేస్తారు.
భారత దేశ పాలన మనువాద పాలనగా మారిపోతున్నది. ఈ రోజు మొత్తం ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ సంస్థలకు ప్రైవేట్ వ్యక్తులకు ధనవంతులకు కారు చౌకగా ఉద్దేశపూర్వకంగా అమ్ముతున్న పరిస్థితి ఉంది భారతదేశంలో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే సర్వ సంపదల్ని భూమిని పరిశ్రమల్ని అదే విధంగా సర్వ సంపదలు కూడా జాతీయం చేయండి అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు ప్రకటన చేస్తున్నాడు. కానీ జాతీయం చేయడం అంటే సంపదలంతా ప్రభుత్వం పరం చేసుకొని ప్రజల పరం చేసుకోమని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తే ఇవేళ మాకు అంబేద్కరే దైవం అంబేద్కరే మాకు ఆదర్శం చెప్తున్న ఇవేళ పాలకులు నిస్సిగ్గుగా ప్రభుత్వ సంస్థలన్నీ కార్పొరేట్ సంస్థలకు అమ్ముతున్న పరిస్థితున్నది. మొత్తం ఇక్కడ మన ప్రాంతంలోనే స్టీల్ ప్లాంట్ను అమ్ముతున్న పరిస్థితున్నది, మన ప్రాంతంలోనే బ్యాంకింగ్ వ్యవస్థను అంతా అమ్ముతున్న పరిస్థితున్నది, మన ప్రాంతంలోనే ఎల్ఐసీని అంతా అమ్ముతున్న పరిస్థితున్నది. మొత్తం సంపద అంతా అమ్మితే వ్యవస్థలు అంతా అమ్మితే ఇంకా ప్రభుత్వాల పని ఏంటి, ప్రభుత్వం యొక్క పని ఏంటి, ప్రభుత్వం పనే ఉండదని చెప్పి ఇవాళ మనం ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది. అందుకే ఇవాళ అన్ని ప్రైవేటీకరణ చేస్తున్నట్టయితే మొత్తం దళితులకి మహిళలకి మొత్తం బీసీ వర్గాలకి మొత్తం రిజర్వేషన్లు కోల్పోతారు. అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే పరోక్షంగా దొడ్డదారిన రిజర్వేషన్లు అన్ని తొలగించాలని ప్రయత్నం చేస్తున్న పరిస్థితున్నది. అందుకే ఈ రోజు మనం అంతా ప్రతిఘటించవలసిన అవసరం ఉన్నది. దళితులు బీసీలు మహిళలు అనగారిన వర్గాలందరూ కలిపి ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈవేళ మనువాదపాలకు వ్యతిరేకంగా దళితుల యొక్క వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం అంతా పోరాడవలసిన అవసరం ఉందని పిలుపునిస్తూ దళిత విముక్తి ఈవేళ ప్రతిఘటన ర్యాలీ నిర్వహిస్తుంది. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. శ్రీ బాలభాను అర్చక పురోహిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెదగదిలి సామాజిక భవనంలో మేయర్ హరి వెంకటకుమారి సన్మాన సభ జరిగింది. అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో మేయర్ వెంకటకుమారి 93 వార్డ్ కార్పొరేటర్ రాపర్తి కన్నాలను శాలువులు పుష్పగుచ్చాలతో సత్కరించారు. అర్చకులు పురోహితులకు పంచాంగాలు పూజా సామగ్రిని వీరి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అర్చకులు పురోహితుల సమస్యలను సంఘం పెద్దలు వీరికి వివరించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు జోసియల కామేశ్వర శర్మ మాట్లాడుతూ అర్చకులు పురోహితుల సమస్యల పరిష్కారానికి మేయర్ సహాయ సహకారాలు అందిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి కిషోర్ కుమార్ శర్మ కూడా పాల్గొన్నారు. బ్రాహ్మణుల్ని కూడా కలిపేట్టుగా చేసి ఒక సంఘంగా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా మన సంఘం మన బ్రాహ్మణులు అందరికీ కూడా చేయూతనివ్వాలి. అలాగా ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్ తరపున ఏమైనా బ్రాహ్మణులకి అందించవలసినవి ఏమైనా ఉంటే వాటి కోసం మన సంఘం ముందుగా వెళ్ళి మన సంఘ సభ్యులకి వాటి అందేటట్టుగా చేయాలని, అలాగే ప్రతి ఒక్క బ్రాహ్మణికి కష్టంలో సుఖంలో కూడా ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసుకోకుండా ముందుగా మన సంఘ సభ్యులు వెళ్ళి స్పందించి వాళ్ళకి కావలసినవి కష్టంలోని సుఖంలోని పాలు పంచుకొని అలాగే ప్రతి ఒక్క సభ్యుడికి కూడా మనలో కలుపుకొని దీంట్లో శాఖాబాధం లేకుండా ప్రతి ఒక్క బ్రాహ్మణుడు ఎన్ని శాఖలున్నా సరే బ్రాహ్మణుడు అనేవాడు మనవాడు అని హక్కును చేర్చుకోవడానికే ఈ బాలభాను సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నేటికి 16 సంవత్సరాలైంది. ఇంకా మున్ముందుగా చాలా కార్యక్రమాలు చేసి మంచి అభివృద్ధి తెచ్చుకోవాలి, బాలభాను సంఘానికి మంచి అభివృద్ధిలో ఉన్నత స్థానంలో చేర్చాలన్న ఉద్దేశంతోనే ఈ సభ ఏర్పాటు చేసి ఈ కొత్త సంవత్సరానికి నూతన పంచాంగ వితరణ కార్యక్రమం కూడా చేయడం కొంతమంది దాతల ద్వారా జరిగింది. కొంత బాలభాను సంఘం తాలూకా కార్యవర్గం కొంత ధనాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ధనంతో బ్రాహ్మణికి నిత్య అనుష్ఠానం ప్రతిరోజు సంధ్యావందన కార్యక్రమాలు చేసుకునే సామాగ్రి ఏవైతే ఉంటాయో అది ఎక్కువ ప్రతి ఒక్క సభ్యుడికి అందించాలన్న ఉద్దేశంతో మన నగర మేయర్ గారిని అలాగే పోలమాంబ ప్రధాన అర్చకులు గారిని అలాగే సప్తఋషేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుల వారిని తీసుకొచ్చి ఈ సభను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క బ్రాహ్మణోత్తముడికి అందించాలనే ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేశాం. నమస్కారం. జీవీఎంసీ తొలి కౌన్సిల్ సమావేశంలో టీడీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహించిందని పార్టీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్, వానపల్లి రవికుమార్లు తెలిపారు.
అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్రం వైఖరిపై కౌన్సిల్లో తమ గళం వినిపించి అజెండాలో ప్రథమ అంశంగా చేర్పించి ఏకగ్రీవ తీర్మానం ఆమోదింపచేయడంలో తమ కార్పొరేటర్లు కీలక పాత్ర పోషించినట్లు చెప్పారు. సీఎం జగన్ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి నాయకత్వం వహించి కేంద్రంపై పోరాడాలని కోరారు. రాజధాని నేపంతో ప్రభుత్వ భూములను తెగనమ్మేందుకు జగన్ సర్కార్ పూనుకోవడం బాధాకరమన్నారు. పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. సమావేశంలో మరో కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు కూడా పాల్గొన్నారు. ఇది ఎమర్జెన్సీగా వేళ ఏదైతే జగన్ గారు ప్రజెంట్ ప్రభుత్వం వేళ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది. ఈ వేళ విశాఖపట్నం ఎంత ఉద్యమిస్తున్నా ఈ రోజుకి మాట్లాడలేని పరిస్థితిలో ఇంకా ఉన్నారు. దీన్ని కంపల్సరీగా ప్రత్యేక సమావేశం తీసుకొని ఇవాళ రాష్ట్రంలో కంపల్సరీగా తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానం చేసి మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన ఎంపీలందరూ కూడా దీని మీద తీర్మానం చేసే బాధ్యత కూడా ఉంది. ఈ రెండు కాకుండా మేము కూడా చెప్తున్నాం, మీరు తీర్మానం చేసిన వెంటనే మా ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి సంఘీభావం అయితే గతంలో మా పల్లా శ్రేణి గారు, మా అధ్యక్షులు నిరాధీక్ష చేస్తే ఈవేళ జగన్ గారు ఉన్నారు. ఆ రోజు శారదాపీఠానికి రానందుకు టైం తీసుకున్నారు, కానీ ఈ విశాఖపట్నం ఉక్కు ఏదైతే ఫ్యాక్టరీ ఉందో దానికోసం ప్రజలు ఉద్యమిస్తున్నా దానికోసం మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. ఇవాళ కార్పొరేషన్ ఫస్ట్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మేము కానీ మా నాయకులం కానీ మేము సహకరిస్తున్నాం. మీరు నిన్న ఏదైతే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు చెప్పారో దానికి కట్టుబడుతూ తీర్మానం అసెంబ్లీ తీర్మానం చేసి కంపల్సరిగా ఢిల్లీ నడి ఒడ్డులో కూర్చోబెట్టి ధర్నాకి సిద్ధమైతే మేము కూడా ధర్నాకి సిద్ధంగా ఉన్నాం. గంగవరం పోర్ట్ రోడ్ ఎల్ఎన్టీ కాలనీలో 3000 మందికి పైగా ఇతర రాష్ట్రాల వలస కార్మికులు నివసిస్తున్నారని సిపిఐ సిపిఎం నాయకులు కసిరెడ్డి సత్యనారాయణ, జగ్గునాయుడు తెలిపారు. యాజమాన్యం కరోనా బూచి చూపి జీతాలు సరిగా చెల్లించకపోవడం వల్ల వీరు ఆర్థికంగా అవస్థలు పడుతున్నారని వాపోయారు. జీతాలు చెల్లించి యాజమాన్యం వీరి ఆకలి బాధలు తీర్చాలని డిమాండ్ చేస్తూ వలస కార్మికులతో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 రోజులుగా వీళ్ళకి కనీసం తినడానికి కూడా ఏమీ ఇవ్వడం లేదని, పైగా కోవిడ్ నెపంతో పని కూడా ఇవ్వడం లేదని వాపోయారు. యాజమాన్యం తక్షణం స్పందించి వలస కార్మికులను ఆదుకోవాలని కోరారు. 10000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ వివిధ కాంట్రాక్టులో పనిచేస్తున్నారు. దానిలో భాగంగానే ఎల్ఎన్టీలో దాదాపు 6000 మంది పనిచేస్తున్నారు. వాళ్ళు దాదాపు 1800-1900 మంది వరకు ఈ గంగవరం ప్రాంతం ఉన్నటువంటి ఎల్ఎన్టీ కాలనీలో వీళ్ళకి నివాసం అనేది ఉంటున్నారు. ఇందులో కొంతమందిని మేనేజ్మెంట్ రిటర్న్ చేస్తూ ఉంది. వీళ్ళకి ఫైనల్ సెటిల్మెంటు ఒక్కొక్కరికి ఒక విధంగా కాంట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. అలా కాకుండా ఒక సిస్టమ్ ప్రకారం పెట్టి ఎవరికి ఎంత ఫైనల్ సెటిల్మెంట్ వస్తుందనే విషయాన్ని ఒక సిస్టమ్ పెట్టి ఆ సిస్టమ్ ప్రకారం నోటీస్ బోర్డు కాలనీలో నోటీస్ బోర్డు పెట్టి ఆ నోటీస్ బోర్డు పెట్టేటప్పుడు నీకు ఫైనల్ సెటిల్మెంట్ వస్తుందని చెప్పి ముందుగా తెలియజేసి కార్యక్రమం చేయడం, అలాగే ఉన్నపాలంగా రేపు ఈ రోజు వచ్చేస్తున్న రేపు నీకు ఫైనల్ అని చెప్పని వెంటనే చెప్పే కార్యక్రమం కాకుండా కాస్త ముందుగా వర్కర్స్ చెప్పే కార్యక్రమం ఇట్లా చేయాలని చెప్పి ప్రధానంగా కార్మికులు గత 10 రోజుల నుంచి ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు. ఈ చేసే క్రమంలో మేనేజ్మెంట్ ఎల్ఎన్టీ మేనేజ్మెంట్ చెప్తున్న విషయం ఏంటంటే చట్ట ప్రకారంగా ఫైనల్ సెటిల్మెంట్ వస్తుందని చెప్పి అంటున్నారు. మంచిదే, చట్ట ప్రకారం ఫైనల్ సెటిల్మెంట్ ఇస్తారు. కేవలం ఫైనల్ సెటిల్మెంట్ చట్ట ప్రకారం ఉంటారు అవుతుంది, వాళ్ళ జీవో రేట్లు ఉన్నాయి, బోర్డు రేట్లు ఉన్నాయి, బోర్డు రేట్ చాలా మందికి ఇవ్వడం లేదు. అందుకని సరికాదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అందుకని ఎల్ఎన్టీ మేనేజ్మెంట్ ఒకటే విషయం తీసుకొచ్చాం, అయితే చట్టం పట్టుకోండి, చట్ట ప్రకారం అన్ని అమలు చేయండి. ఇప్పుడు ఎల్ఎన్టీ కాలనీ ఉంది, ఇక్కడ వాటర్ సమస్య ఇక్కడ చూడండి, శానిటరీ సమస్య ఇక్కడ చూడండి, కాలువల సమస్య లేదు, దోమలు మచ్చరు దోమల సమస్య ఇక్కడ లేదు, డాక్టర్ ఇక్కడ లేడు, ఫస్ట్ ఎయిడ్ లేదు, మరి ఇవన్నీ చట్టంలో ఉన్నాయి, ఇవన్నీ యాక్టే కదా. మరి గంగవరం కాలనీలో ఇక్కడ ఉంచి
వీళ్ళకి సరైనటువంటి సదుపాయాలు కానీ ఏమీ కల్పించడం లేదు, చట్ట ప్రకారం రావాల్సినటువంటి హక్కులు ఇవ్వటం లేదు. దీని మీద కార్మికులు ఏవైతే ఉన్నాయో అర్ధాంతరంగా ఒకేసారి తొలగించడం కోసం ఈ కార్మికుల పని వాళ్ళ ప్రయత్నం అనేది ఎల్ఎండ్టి యాజమాన్యం చేస్తుంది. ఈ ప్రయత్నాన్ని విరమించాలనేది మేము ముందుగానే చెప్తున్నా. అప్పటికప్పుడు మీకు పని అయిపోయింది వెళ్ళిపోండి అని చెప్పే పరిస్థితి, వెళ్ళిపోయేటటువంటి ఎవరైతే తొలగిస్తున్నటువంటి వాళ్ళకి ఏమిస్తారంటే చెప్పడానికి కూడా ఎల్ఎండ్టి యాజమాన్యం సిద్ధపడడం లేదు. ఏదైతే ఉందో మనం నిర్ణయం చేసినటువంటి నిర్ణయం ప్రకారం ఇక్కడ ఖచ్చితంగా బోర్డు పెట్టవాలి. బోర్డుతో పాటు ఏదైతే అనుకునేది అమలు చేయాలి. గతంలో సుందరకుమారు అనే అతను మరణించారు, మరణించినందుకు అగ్రిమెంట్ చేస్తాం, తనకి కొంత డబ్బులు వేసి ఇంకా డబ్బులు ఇప్పుడు కూడా కాలయాపన చేయడం అనేది జరిగింది. ఇప్పుడు వేసామని మళ్ళా ఇప్పుడు ఈ కార్యక్రమంలో మేము నిలదీసిన తర్వాత వేసామనే విషయాన్ని చెప్తున్నారు. ఎల్ఎండ్ యాజమాన్యం ఇలాగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇది సరైనది కాదు. కార్మికులు ఎప్పుడైనా నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా తెలుసుకొని మీరు వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలి. 1వ తేదీ నుండి ఇంతవరకు ఏదైతే ఈ సమ్మె చేయడానికి కారణం ఎలాంటి యాజమాన్యం తప్ప వేరే కాదనేది మేము ఖచ్చితంగా చెప్పగలం. ఈ సమ్మె కాలంలో ఐడిల్ పేమెంట్ తప్పనిసరిగా ఇవ్వాలి. ఏదైతే ఫైనల్ సెటిల్మెంట్ సక్రమంగా చేయాలి. దీనిని బోర్డులో ఏదైతే ఆ లిస్టు పెట్టాలనేది మేము హెచ్పిసిఎల్ కాంట్రాక్ట్ వర్కర్స్. పోరాటాల ద్వారానే మహిళలు హక్కులు సాధించుకోగలుగుతారని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్ కామేశ్వర్ పేర్కొన్నారు. జగదాంబ సిఐటియు కార్యాలయంలో శ్రామిక మహిళల హక్కుల కోసం పోరాటం చేసిన విమల రణదివే 160వ జయంతి కార్యక్రమం జరిగింది. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కామేశ్వర్ మాట్లాడుతూ రణదివే పోరాటం ఫలితంగానే నేడు ఎందరో శ్రామిక మహిళలు హక్కులు అనుభవించగలుగుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వంలో మహిళలు తిరిగి వంటింటి కుందేళ్లుగా మారే ప్రయత్నం జరుగుతోందని వాపోయారు. మహిళలకు భద్రత కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని ఆరోపించారు. రణదివే ఆసియా సాధన దిశగా మహిళల హక్కుల కోసం స్థానిక మహిళా సమన్వయ కమిటీ పనిచేస్తుందని తెలిపారు. మేము చెప్పేది ఏంటంటే మనం పోరాటాలు చేస్తేనే ఈ మహిళా హక్కులు సాధించుకోగలుస్తాం, మహిళా సాధికారత అనేది సాధించుకోగలుస్తాం అనేది విమల రణదివే గారు నమ్మి ఆ ఆశయం కొరకే ఆవిడ జీవితాంతం పనిచేశారు. చివరిగా మొత్తం శ్రామిక మహిళ సమన్వయ కమిటీలు పెట్టడానికే ఆవిడ కారకులు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆవిడ. సో ఈ మహిళలు ఈ పాటిగా మేము కొద్దో గొప్ప ముందుకొచ్చి ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్ అయినా మహిళల్లో కొంతమంది అయినా చదువుకొని ముందుకొచ్చి ఉద్యోగాలు చేసుకొని ఉంటున్నారు అంటే ఇలాంటి నాయకులు చేసిన కృషి అదంతాను, కృషి ఫలితమే అది. సో ఇప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మనం చూస్తున్నాం దేశంలోని మహిళల్ని వంటింటి దగ్గరికే పరిమితం చెయ్యాలనే ప్రయత్నంలోనే నాయకులు అందరూ మాట్లాడుతున్నారు. అలానే మహిళలకి భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు అన్నీ విఫలమయ్యాయి చెప్పాలంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా మహిళల భద్రతలో విఫలమవుతున్నాయి. ఎందుకంటే ఎక్కడ అరాచకాలు అయితే ఆగటం లేదు. అలాగే మహిళలకి సమాన హక్కులు, ఉద్యోగం చేసుకునే దగ్గర హక్కులు కానీ లేకపోతే చదువుకునే హక్కులు కానీ లభించట్లేదు. సో ఇవన్నీ సాధించాలని మా సమన్వయ కమిటీ పనిచేస్తుంది. విమల రణదివే గారి ఆశయం ఏదైతే ఉందో మహిళలకి సమానత్వం రావాలి, సమాన హక్కులు కల్పించాలి అనేది, దానికోసం మేము ఇంకా కృషి చేస్తాము. ప్రభుత్వంలో ఉన్నవాళ్లే, మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్లే అరాచకాలు సృష్టిస్తున్నారు మహిళల పట్ల పైన. యూపీలో మనం ఎక్కువ చూస్తున్నాం అవి. సో అందుకని వీటికి వ్యతిరేకంగా మాకు ఆ సమన్వయ కమిటీలు పనిచేస్తాయి. విమలా రణదివే గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చడానికి మేము ముందుకెళ్తాము. సిఐటియు మహిళల్ని ఎప్పుడూ కూడా ఉచ్చ స్థానంలోనే ఉంచింది. సో ఆ స్థానం అందరి మహిళలకి రావాలనేది, ఆ భద్రత అందరి మహిళలకి రావాలనేది మా కృషి. పెందుర్తి జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ నాయకులు ఓటు వేయడానికి వెళ్లిన మహిళపై అసభ్యకరంగా వ్యవహరించడం దారుణమని పెందుర్తి టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి పార్వతి, మాజీ సర్పంచ్ సుఖవాసి అజయ్లు ఆవేదన వ్యక్తం చేశారు. అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. మరో జెడ్పీటీసీ అభ్యర్థి గండి రవికుమార్పై అన్యాయంగా కేసులు పెట్టడం దుర్మార్గమని వాపోయారు. గతంలో టీడీపీ సహకారంతోనే అదీప్రాజ్ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు. వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం భావ్యం కాదన్నారు. వారి తమ్ముడి మీద బైలపూడి జయరామ్ గారు అనే వ్యక్తి పెందుర్తి దగ్గర పెనగాడిలో ఆయన మాజీ సర్పంచ్, ఆయన చేసిన వ్యాఖ్యలకి మేము సమాధానం చెప్పడానికి వచ్చామండి. నేను గురంపాలెం ఎక్స్ సర్పంచ్ అండి, నా పేరు సుఖవాసి అజయ్. మేడం గారు మడక పార్వతి గారు, వైస్ ఎంపీపీగా ఆమె గత 5 సంవత్సరాలు పనిచేశారు పెందుర్తి మండలంలో.
అలాగే రామకృష్ణ గారు ప్రజెంట్ మొన్న పంచాయతీ ఎలక్షన్లో సర్పిలి సర్పంచ్గా గెలుపొందారు. ఆ చివరున్న వ్యక్తి జరిపోలపాలెం సర్పంచ్ అప్పలరాజు గారు. ఆ పక్కన ఉన్న వ్యక్తి ఆకుల అప్పారావు గారు ఎక్స్ ఎంపీటీసీ వై సర్పిలండి. ఆయన సీనియర్ నాయకులు జేసీబీ ప్రసాద్ గారండి. అయితే మేము యాక్చువల్గా ఏం మాట్లాడదామని వచ్చామంటే, మొన్న ఎలక్షన్స్లో జరిగిన గొడవ ఒకటైతే నిన్న దాన్ని జయరామ్ గారు వ్యక్తిగత దోషణల వరకు వెళ్ళారు. గొడవ జరిగింది ఏంటి అంటే, ఒక అమ్మాయి, ఒక బీటెక్ చదువుకున్న అమ్మాయి, బీఫార్మసీ చదువుకున్న అమ్మాయి ఎలక్షన్లో ఓటు వేయడానికి ఆమె పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి ఆమె ముఖానికి ఉన్నటువంటి మాస్క్ను తీసి నీకేమైనా సిగ్గుందా అంటూ ఇంకా అనేక రకాలైన దుర్భాషలు ఆడి ఆ అమ్మాయితో గొడవ పడుతుంటే ఆ అమ్మాయి తాలూకా బంధువులు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ కొంతమంది నీకేం సంబంధం అని అడిగినందుకు ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి అధికార పార్టీ కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈరోజు బాబ్జీ గారి తమ్ముడైన రవి మీద ఇంకా అనేక మంది వ్యక్తుల మీద 307 కేసులే పెట్టారు సార్. అంటే ఇంత దౌర్జన్యంగా ఎలక్షన్స్లో ఈ రకంగా ప్రవర్తించడం ఎంతవరకు రైట్ అనేది మా ప్రశ్న. మేము దాన్ని గండ్రవ కుమార్ గారు నిన్న ఆయన ఒక పత్రికా ముఖంగా ఆయన కొన్ని విషయాలు చెప్పారు. దాన్ని జయరామ్ గారు వ్యక్తిగతంగా తీసుకొని ఆయన వ్యక్తిగత విషయాల వరకు ఆయన మాట్లాడారండి. మా డిమాండ్ ఏమి లేదండి, వ్యక్తిగత దోషాలకు దిగొద్దు ఒకటి, రెండు ఆయన ఏదో దాన ధర్మాలు చేశారన్నారు. ఆయన వ్యక్తిగతంగా అదీప్ రాజు గారి తండ్రి సత్య గారు ఏమైనా దాన ధర్మాలు చేసి ఉండదు, దాన్ని క్వశ్చన్ చేశారంటే మాకు లేదు. కానీ దాన ధర్మాల్లో కూడా మొగలపురం గుడికేదో 10 లక్షలు ఇచ్చారని, అంటే మొగలపురం గుడి 10 లక్షలు ఇచ్చి ఉంటే వాళ్ళ దగ్గర ఏదో రసీదు తీసుకోవడం లేకపోతే ఇంకోటి ఉంటుంది. రెండు, ప్రతి ఆలయంలో కూడా ఇప్పుడు పెందుతులు అయ్యప్పస్వామి టెంపుల్ కట్టారు, ఎవరో 1 లక్ష ఇచ్చినా ఎవరు 2 లక్షలు ఇచ్చినా వాళ్ళు అక్కడ ఒక బోర్డు పెట్టి దాని మీద ఎవరెవరు దాతలో రాస్తారు. కాబట్టి మనం చెప్పుకోవడం కంటే ఆధారాలు ఏమైనా ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏమి దానాలు చేశారో ఆధారాలు ఉంటే ఆధారాలు తీసుకురమ్మనండి. అయితే నిన్న సబ్బవరం మండలం మొగలపూర్లో జరిగిన అమ్మాయి ఇన్సిడెంట్ మాత్రం చాలా దారుణంగా ఉంది. అమ్మాయి మాస్క్ వేసిన, ఇప్పుడు ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు కానీ అన్నీ కూడా ప్రచారాలు చేస్తున్నాయి. అమ్మాయి సేఫ్టీ కోసం ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించుకొని ఓటు వేయడానికి వెళ్తారు. కానీ అమ్మాయి ఓటు వేయడానికి వెళ్ళిన అమ్మాయిని మాస్క్ తీసి ఏం అర్హత ఉందండి అమ్మాయి మీద చేయి వేయడానికి? వాళ్ళ ఇంట్లో మనిషి, వాళ్ళ భార్య కనీస సంస్కారం లేకుండా ఒక ఆడదాని మీద చేయి వేసి ఆ మాస్క్ తీసుకుని నువ్వు ఎవరితో ఓటు వేయడానికి వెళ్ళడానికి అని చెప్పి, నువ్వు దొంగ ఓటు వేయడానికి వెళ్తున్నా అని చెప్పి అమ్మాయిని ఆపారండి. ఒకవేళ నిజంగా అమ్మాయి దొంగ ఓటు వేయడానికి వెళ్తే అక్కడ లోపల ఇరు పార్టీ వాళ్ళ ఏజెంట్స్ ఉంటారు, ఆర్ఓ అంటారు, అక్కడ ఎన్నికల అధికారులు ఉంటారు, అక్కడ అది లిస్టులో పేరు లేకపోతే వాళ్ళే పంపించేస్తారు. మీ అజమాయిషి ఏంటి, ఏ మీకు రాదా ఓటని భయమా? ఇలాంటి చర్యలు కరెక్ట్ కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దిశ చట్టం తీసుకొచ్చి మరీ అమ్మాయిలకి రక్షణ అంటున్నారు. ముందు వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ లీడర్ని అమ్మాయిలకి రక్షణ చేయమని చెప్పండి, బాగుంటుంది. కనీసం ఓటు వేసుకునే స్వతంత్రం లేకపోతే ఆడవాళ్ళకి ఇంకేంటండి పరిస్థితి? కానీ చాలా అసలు అనివార్య చర్యం అస్సలు బాగాలేదు. అతని స్థాయి, తర్వాత బాబ్జీ గారి స్థాయి, రవి గారి స్థాయి మాట్లాడారు. ముందు ఆయన స్థాయి తెలుసుకోమనండి, తర్వాత వారి స్థాయి కోసం వాళ్ళు మాట్లాడుతూ ప్రజలందరికీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ భూముల విక్రయ నిర్ణయం తగదు, నిరసన తెలిపిన వామపక్షాలు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, సిపిఐ ఎన్జీజీఓస్ నేతల డిమాండ్. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చెయ్యొద్దు, ప్రతిఘటన ర్యాలీ చేపట్టిన దళిత విముక్తి. మేయర్ను సత్కరించిన అర్చక పురోహిత సంఘం, సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి. కౌన్సిల్లో ప్రధాన ప్రతిపక్ష పాత్రను టీడీపీ సమర్థవంతంగా నిర్వహించింది, ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ వెల్లడి.
యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.